ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన అందమైన ప్లేస్ని చూపించబోతున్నాం. ఆ ప్లేస్ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం అలాగే తెలిసిన వాళ్ళు మళ్ళీ చూడటం కోసం ఆ ప్లేస్ని చూపించబోతున్నాం. ఆ ప్లేస్ని చూసే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా ఆ ప్లేస్ని చూసేద్దామా? చాలు. మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హన్మకొండలో ఉన్న చరిత్రాత్మక దేవాలయమైన వెయ్యి స్తంభాల గుడిని చూడబోతున్నాం. వెయ్యి స్తంభాల గుడి హైదరాబాద్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అద్భుతంగా ఈ త్రికూటాలయంలో నక్షత్ర ఆకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చనా మూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువుదీరాడు. రుద్రేశ్వర ఆలయం ఎదురుగా ఉత్తరాభిముఖంలో నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడి ఇక్కడికొచ్చే భక్తులను పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుంది. అలాగే ఈశాన్య దిశలో అలనాటి కోనేరు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధాన ఆలయం నక్షత్ర పీఠంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవంతులు కొలువై ఉంటారు. ఇక్కడ గజా శిల్పాలు దాటి సభా మండపంలోకి వెళ్ళాక విఘ్నేశ్వరుణ్ణి దర్శించిన తర్వాత రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ముఖ్యంగా ఆలయ మండపంపై పుష్పాలు, నాట్య భంగిమలో స్త్రీ మూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపరులను ఆకర్షించేలా ఉంటాయి. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు వచ్చే భక్తుల సేత తీరుస్తాయి. వాయువ్య దిశలో అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువై ఉన్నాయి. అయితే ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కోసం ఓరుగల్లు కోట, అలాగే ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుంచి నెలకొల్పిన ద్వారం అంటే స్వరంగ మార్గం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష్ నవరాత్రి టైంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.